श्रीमती कलावती गारु धन्यवादालु अध्यक्ष ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదం తెలిపేటటువంటి తీర్మానంలో మాట్లాడే అవకాశం కల్పించిన సభాధ్యక్షుల వారికి మరియు గౌరవ సీఎం గారికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష నిన్న శ్రీ గవర్నర్ గారి ప్రసంగం వింటే దేశంలో మన రాష్ట్రం సాధించిన ప్రగతిని మన ప్రభుత్వం అని పలికి మన ప్రభుత్వం సాధించిన అద్భుతంగా చెప్పారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అతి పిన్న వయసులో ప్రజల ఆశీస్సులతో సీఎం పీఠాన్ని అధిరోహించి తన విజన్తో వజ్ర సంకల్పంతో ఆత్మ నిగ్రహంతో చిత్తశుద్ధితో సత్యం పవిత్రత నిస్వార్థంతో పేదవాళ్ళను గీటరాయిగా చేసుకొని తన కఠోరమైన కృషి ఫలితంగా ఏ రాష్ట్రంలో లేని పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తూ పక్షపాత రహితుడై గత ప్రభుత్వంలో పథకాలు పందరువిగా కానీ మన ప్రభుత్వంలో పథకాలు అర్హత గల అందరివిగా చేస్తూ కులం లేదు మతం లేదు వర్గం లేదు భాష లేదు ప్రాంతం లేదు పేదరికమే గీటరాయిగా పథకాలు నేరుగా లబ్ధిదారునికి చేరవేస్తూ ప్రజా సేవ కోసం రాష్ట్రాభివృద్ధి కోసం సంక్షేమ సారథిగా దేశంలో కొత్త సుపరిపాలనకు నాంది పలుకుతూ ముందుకు సాగుతున్న మన యువనేత మన జగనన్నకు మరి తమ రాజకీయ స్వార్థంతో ప్రతిపక్షం అన్నింట అడ్డుపడుతున్నప్పటికీ మన సీఎం గారు చిరునవ్వుతో సవాళ్లను స్వీకరిస్తూ మరోవైపు పేద ప్రజల కోసం పథకాల ప్రవాహాన్ని కొనసాగిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటూ అన్ని వర్గాల ప్రజలకి ప్రోత్సహిస్తూ జనం గుండెల్లో జగనన్న స్థిరస్థాయిగా ఉంటారు ఉన్నారని తెలియజేసుకుంటూ మరి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం మన పనితీరుని కూలంకషంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కార్యదేశకు అద్దం పెట్టే విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు అధ్యక్ష ముఖ్యంగా మహిళా సాధికారతని మరి తన విజన్గా చూపిస్తూ అన్నింట మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ అమ్మఒడి నుంచి చేయూత ఆసర వసతి దీవెన విద్యా దీవెన అనే అనేక పథకాలను నవరత్న పథకాలు అనే స్థూల సంక్షేమం గొడుగు కింద మరి తన పాలనా నమూనాను చేపట్టడం ముఖ్యమంత్రి గారి పరిపాలనా దక్షతకు దార్శకతకు నిదర్శనం అధ్యక్ష మరి ఇటువంటి మహిళా సాధికారతను 98% తన పథకాలను ఇచ్చి ఈరోజు ఎవరు చేయని విధంగా ముందుకు సాగుతున్నారు అధ్యక్ష మరి మహిళల సమగ్ర వికాసానికి సంక్షేమం మహిళల రక్షణ అభివృద్ధికి కూడా అన్ని విధాలుగా సహాయపడుతున్నారు అధ్యక్ష మరి వివిధ పథకాల పారదర్శకతతో ఏ విధమైన లీకేజీలు లేకుండా వివక్షకు తావు లేకుండా బటన్ నొక్కడం ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయడం దేశంలోనే అవినిందేమని మరి ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తులకు విజ్ఞతకు ప్రజల బాగోగులు చూసుకునే ముఖ్యమంత్రిగా నీరాజనలు అందించే ఇటువంటి మహనీయుల పరిపాలన కొనసాగాలని తప్పగా మేము ఎదురు చూస్తున్నాం అధ్యక్ష మరి 1,97,00,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని ఈ 45 నెలల కాలంలోనే యావత్ రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత మరి మన గౌరవ సీఎం గారికి చెల్లింది అధ్యక్ష అలాగే మా గిరిజన ప్రాంతాల్లో కానీ మారుమూల ప్రాంతాల్లో కానీ మాకు 30 ఇళ్లకే వాలంటరీ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పథకాలని ప్రభుత్వం అందజేస్తుంది అధ్యక్ష మరి అటువంటి అదే కాకుండా మరి మహిళల పేరున మహిళలకి ఆర్థిక భరోసాలో ముఖ్యంగా ఇళ్ల పట్టాలను 30 లక్షల పైచీలకు ఇళ్ల పట్టాలను ఇవ్వడమే కాకుండా మా గిరిజన ప్రాంతాల్లో కూడా కొండపోడు పట్టాలని దరఖాస్తు చేసుకున్న పట్టాలని శాశ్వత భూ హక్కు కింద మాకు హక్కులు ప్రదానం చేసి దానికి రైతు భరోసా కల్పించిన మరి మహానాయకుడిగా ఈరోజు మా గిరిజన గుండెల్లో ఉన్నారు అధ్యక్ష అలాగే మన మహిళల తాలూకు కాకుండా ఈరోజు ఆరోగ్యం పట్ల ఆయన తీసుకున్న చర్యలు మరి చాలా గొప్పగా ఉన్నాయి అధ్యక్ష అవన్నీ మరి మా ప్రజల్లో కానీ పల్లెటూరులో కానీ మా గిరిజన ప్రాంతాల్లో కానీ
పూర్తి న్యాయం జరుగుతున్నది. తార్కాణంగా మరి ఆరోగ్యశ్రీ కింద మరి ఎక్కువ 3000 పైసలకు వైద్య సేవలను అందించడమే కాకుండా పిహెచ్సిని సిహెచ్సిని అప్గ్రేడ్ చేయడం, అలాగే ఏరియా హాస్పిటల్లో ఈరోజు అన్ని వసతులతో కూడి పూర్తి స్థాయిలో 22 మంది వైద్యులు ఉన్నారంటే వారందరూ ఈరోజు ఉండే విధంగా ఏరియా హాస్పిటల్లో కూడా సేవలు అందిస్తున్నారు అధ్యక్ష. అలాగే మాకు కేజీహెచ్లో కూడా మొన్నను చూడడానికి వెళ్ళాను అధ్యక్ష, నాకు ఆరోగ్యం సహకరించినప్పుడు. మరి ఇంతకుముందు మరి గత ప్రభుత్వంలో చేసిన అలసత్వం కానీ మరి కేజీహెచ్ అంటే భయపడే పరిస్థితులు, ఎటువంటి అరకొర నిధులతో ఉండేది అధ్యక్ష. ఈరోజు కేజీహెచ్లో ఇసుక వేస్తే ఇసుక రాలనంత ప్రజలు మరి అక్కడ వైద్యం పట్ల కానీ అక్కడ ఉన్న సదుపాయాల పట్ల కానీ అక్కడ ఉండే ఫెసిలిటీస్ అన్నిటికీ కూడా వారు వచ్చి ఈరోజు వైద్యం పొందుతున్నారు, ఉచితంగా వైద్యం పొందుతున్నారు అధ్యక్ష. మరి చాలా పరిశుభ్రమైన కరమైన వాతావరణంలో కేజీహెచ్ ఉంది అధ్యక్ష. అలాగే ఏరియా ఆసుపత్రులు కూడా డెవలప్ అవడం, అక్కడ ఈరోజు మా గిరిజన ప్రాంతాల్లో ఉండే ఏరియా హాస్పిటల్లో కూడా ఈరోజు ప్రతి నెలకి 200 పైచెలుగు గర్భిణీలు ప్రసవం పొంది అక్కడ 5000 రూపాయలు ఇచ్చి ఆనరేరియం తీసుకొని మరి అంత నమ్మకంతో ఈరోజు మరి వైద్యం పట్ల మన సీఎం గారు తీసుకున్న అనేక సంస్కరణల ఫలితంగా ఈరోజు ఎంతో వైద్యం గురించి మరి నమ్మకంతో ఉన్నాం అధ్యక్ష. మరి అదే కాకుండా వైద్యం చదువుకోవడానికి కూడా మేము ఎప్పుడు ఊహించని విధంగా గిరిజన ప్రాంతాల్లో కూడా మరి వైద్య కళాశాలని పాడేరులో, అలాగే ఇంజనీరింగ్ కాలేజీని కురుపాంలో కూడా మరి ప్రవేశపెట్టి ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీని కూడా మరి సాలూరు వద్ద ఇవ్వడం, మరి ఇంత అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరిగే విధంగా మరి ముందు చూపుతో చేసినవన్నీ కూడా ఈరోజు అతి తక్కువ కాలంలో సత్ఫలం తెలుస్తున్నాయి సార్. ఇవి మేము ఊహించలేనివి, అన్నీ కూడా మాకు అంత తొందరగా లభించడం మా ప్రాంత భాషలందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాం అధ్యక్ష. అలాగే ఈరోజు మరి ప్రతి ఐటీడీఎల్ తరఫున సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను కూడా 54 కోట్ల రూపాయలతో 5 నిర్మించడం, అవి త్వరితగా నిర్మాణ దశలో ఉండడం, అవి మాకు అందుబాటులోకి రానున్నందుకు చాలా గర్వపడుతున్నాం అధ్యక్ష. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో వైద్య దంత వైద్య కోర్సుల్లో 50% ప్రభుత్వ కాటన్ ప్రైవేటు విశ్వవిద్యాలయాలలోని అన్ని కోర్సులకు కూడా 35% ప్రభుత్వ కాటన్ ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి గారి ఆలోచన సరళికి తార్కాన్ అధ్యక్ష. అలాగే ఈ వైద్య గురించి చూస్తే ఈరోజు ప్రతి పల్లెల్లో కూడా ప్రతి స్కూల్స్ కూడా మరి 34-37,000 పైచిల్ స్కూల్కి నాడు నేడు కింద మరి ఎంత బాగా మరి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మరి విద్య పట్ల ఎంత ముందు చూపుతో ఈరోజు చేశారనేది అందరికీ తెలుసు అధ్యక్ష. మరి ఇప్పుడు కూడా మరి అటువంటి స్కూళ్ళు వాతావరణంలో ఇంగ్లీష్ మీడియం ఉండాలని, మరి 3వ తరగతి నుంచే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారనే సదుద్దేశంతోనే మరి 1వ తరగతి నుంచి 5 కాకుండా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పెట్టడం అనేది మరి ఇక్కడుండే టీడీపీ నాయకులకి అక్కడ ప్రతిపక్ష నాయకులకి అర్థం కాకపోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు 3వ తరగతి నుంచి చదివితే సబ్జెక్ట్ టీచర్స్ కూడా ఉంటారు అధ్యక్ష, కానీ గత ప్రభుత్వంలో మరి ఎన్నో స్కూల్స్ని వాళ్ళు మెర్జ్ చేశామని పేరు పెట్టి మూత పేరు చేశారు అధ్యక్ష. ఆ వాటినే ఇప్పుడు ప్రజలకి మనం ముంచుతున్నామన్నట్టుగా చెడు ప్రచారం కూడా చేస్తున్నారు అధ్యక్ష, దాన్ని కూడా మా అందరం గమనించారని కోరుతున్నాను అధ్యక్ష. ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సమక్షంలో స్కూల్ పిల్లల కోసం మరి విద్యాదీవెన కిట్లు కానీ మరి స్కూల్స్ యూనిఫామ్స్ అన్ని ఇచ్చినప్పుడు ఆయన ప్రతి మీటింగ్లో కూడా మరి ఆ పిల్లలు ఇంగ్లీష్లో ఎంత బాగా మాట్లాడుతున్నారనేది వాళ్ళందరూ ఎంత సంతోషిస్తున్నారనేది మనందరం చూసాం అధ్యక్ష. కానీ ఆ ఇంగ్లీష్ మీడియాన్ని కూడా వ్యతిరేకించడం మరి ప్రతిపక్షాలు చాలా దౌర్భాగ్యం అధ్యక్ష. మరి ఇంత ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఇంగ్లీష్ ప్రవేశపెట్టిన తర్వాత మరి మొన్నను 8th క్లాస్ వారికి ట్యాబ్లు ఇవ్వడం, టీచర్స్ కూడా ట్యాబ్లు ఇచ్చి అక్కడ బైజూస్ని ఇంట్రడ్యూస్ చేసి చదువుకోవడంలోన పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మరి గవర్నమెంట్ స్కూల్స్కి చదువుతున్నారు అధ్యక్ష.
మరి గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి లేకపోతే ఇంత పర్సంటేజ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనేది కూడా తెలిసినప్పటికీ కూడా కావాలనే వారు నిందలేస్తున్నారు దేశ కానీ జగనన్న మరి అందరికీ కూడా ఏ స్కూల్లో చదివినా సరే మేము అమ్మఒడి కింద 15000 ఏడం మూలంగా ఎక్కడైనా చదువుకోవచ్చా విసులుబాటు ఇవ్వడం మూలంగే వారికి నచ్చిన చోట చదువుకుంటున్నారే తప్ప డ్రాప్ అవుట్స్ లేకుండా మరి ఈ రకంగా మరి అండగా ఉన్నారని కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష అంతే కాకుండా మన పిల్లలు మన తల్లిదండ్రులు ఈ రకంగా మెచ్చుకుంటే మొన్ననే నేను మరి చూశాను అధ్యక్ష మరి ప్రపంచ ప్రఖ్యాత మోటివేట్ మెటీరియల్ స్పీకర్ గారైన నిక్ విజిసీ గారు ఆత్మవిశ్వాసం నిండిన వ్యక్తి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వారిల గురించి ఆయనే స్వయంగా వారి స్కూల్స్ ని విజిట్ చేసి అక్కడ అతను అన్న మాటలు నేను ఎప్పుడు ఎవర్ సీన్ ఇన్ ద వరల్డ్ సచ్ ఎ పర్సనాలిటీ లీడర్‌షిప్ ఈజ్ ద హీరో అని కూడా చెప్పారు అధ్యక్ష అది నిజమే అధ్యక్ష ఇది వరల్డ్ క్లాస్ స్టడీస్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్ అని కూడా మెచ్చుకోవడం మరి చాలా ఆనందించే అధ్యక్ష అదే వ్యక్తి మరి గౌరవ ముఖ్యమంత్రి వారిలు వాళ్ళిద్దరు కలిసిన ప్రతి ఫోటోను కూడా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఒక ఆత్మవిశ్వాసం గల మనిషి గుండె ధైర్యం గల ముఖ్యమంత్రి గారిని చూశామని చాలా మంది మేమందరం కూడా సంతోషించాము అధ్యక్ష అటువంటి పొగడ్తల్ని ప్రశంసల్ని కూడా మీరు పట్టించుకోకుండా ఇంగ్లీష్ మీడియం కానీ మరి నాడు నేడు స్కూల్లో అవినీతి జరిగిందని కూడా చెప్పడం చాలా దురదృష్టకరమని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష మరి ఇటువంటి మంచి చదువుల పట్ల కానీ మరి విద్య పట్ల కానీ వైద్యం పట్ల కానీ ఇక్కడ మహిళా ఆ చేయతనిచ్చే విషయంలో కానీ మహిళల కోసం దిశ యాప్ని ఇస్తే దిశ చట్టం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష దిశ యాప్ వల్ల చాలా ఈరోజు అన్నింట మరి మహిళలకు కానీ మరి తోటి ఉండే సభ్యులందరికీ కూడా న్యాయం మరి ధైర్యం ఇచ్చే విధంగా మరి యాప్ని అందరూ కూడా మరి డౌన్లోడ్ చేసుకొని ఈరోజు ధైర్యంగా ఉన్నామంటూ కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష ఇటువంటి మరి ఇన్ని రకాలుగా చెప్పుకుంటుంటే చాలా విషయాలు అలాగే రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలే కాకుండా ఈరోజు రైతు భరోసా దగ్గర మరి రైతుల కోసం అవి ఎక్కడ చెల్లించడం మా గిరిజన ప్రాంతాల్లో ఎప్పుడు కూడా కొండపోటు పట్టాలు ఇవ్వడమే కానీ ఆ పట్టాలతో పాటు ఈరోజు రైతు భరోసాని నేరుగా మరి గిరిజనులకు అందడం వారు కూడా ఆర్థికంగా ఈరోజు సామాజికంగా ధైర్యంగా ఉన్నారని కూడా దీని ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష మరి ఇటువంటి ప్రగతిని ఇటువంటి మరి ముఖ్యమంత్రి గారి విజన్ని మనందరం కూడా ప్రజల్లో నుంచి చక్కగా ఈ ఈ తీర్మానంలో కానీ ఈ అభివృద్ధిని కానీ ఈ 45 నెలల్లోనే సాధ్యమైందంటే చాలా సంతోషకరమని తెలియజేసుకుంటూ మన గౌరవ సీఎం గారి విజన్ మన రాష్ట్రం సాధించిన ప్రగతిని గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరిచిన గవర్నర్ గారు శ్రీ అబ్దుల్ నజీర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన అధ్యక్షులు గౌరవ సీఎం గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష గవర్నర్.